స్వాగతం. ఇన్ఫ్యాక్ట్ ఇది శుభోదయం కాదు, దుఃఖోదయం. తెలుగు పాటకు ప్రాణం పోసిన భారతీయ సినీ సంగీత గాన గంధర్వుడు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీబి బాలుగారు, ఇలా అనేక నామాలతో మనం పిలుచుకునే బాలుగారి ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న అనేకమైన విషాద వార్తలు. సో ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్నది ఇంకా హాస్పిటల్ వర్గాలు అయితే విషమంగా ఉందని చెప్తున్నారు. గత 40-45 రోజులకు పైగా ఆయన కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. సో ఆయన ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు వస్తున్నాయి. కోలుకోవాలని కోరుకుందాం అందరం. ఎందుకంటే ఆయన ఎక్కడో కోనేటంపేటలో పుట్టి నెల్లూరు జిల్లా మారుమూల ప్రాంతంలో పుట్టి వాళ్ళలో అఖండమైన ఖ్యాతిని ఆర్జించారు ఆయన. ఆయనలాంటి మనిషి మరొకరు లేరు సినీ సంగీత ప్రపంచంలో. సంగీతానికి సంబంధించే కాదండి, ఒక మానవత్వానికి సంబంధించిన అంశాల్లో ఆయన అటువంటి మనిషిని మళ్ళీ మళ్ళీ మనం ఎక్కడ చూడలేం. సో అందుకని ఆయనకు తెలుగు వల్లభుడు ఎన్టీఆర్ తర్వాత తెలుగు వారికి అంతర్జాతీయంగా అంత ఖ్యాతిని, ఎస్పెషల్లీ మన సినీ సంగీత ప్రపంచంలో, సంగీత లోకంలో ఆయన ఆర్జించి పెట్టిన, తెలుగు వారికి ఆర్జించి పెట్టిన ఖ్యాతి మరింకెవరు చేయలేనిది. సో అందుకని అటువంటి ఒక అద్భుతమైన వ్యక్తికి ఆయన మరికొంతకాలం ఆయన మనతో జీవించి ఆ దేవదత్తమైన గళంతో మనల్ని మరింతగా అలరించాలని ప్రార్థిద్దాం. సర్వేశ్వరుణ్ణి ఆయనకు ఆయుష్ను ప్రసాదించమని ప్రార్థిద్దాం అందరం. ఎక్కడెక్కడో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయన కోసం పూజలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు. ఇప్పటికీ కొనసాగుతోంది గత 45 రోజులుగా. మనం కూడా తెలుగువారిగా ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించి ఆయనకు చిరాయువును ప్రసాదించమని కోరుకుందాం. ఆ దుర్వార్త ఇప్పుడప్పుడే మనకు వినపడకూడదని కోరుకుందాం. లెట్స్ హోప్ హీల్ కమ్ అవుట్ విత్ health.